టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్య అంశాలు. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి, డాక్టర్ కె లక్ష్మణ్ పిలుపు. తెలంగాణలో గరీబుల ప్రభుత్వానికి ఆహ్వానించండి, గరిబీ హఠావోను పారదోలండి, లక్ష్మణ్ పిలుపు. గోదావరిగంలో బీజేపీ జనచేతన యాత్ర సక్సెస్, ఊపిరి పీల్చుకున్న బీజేపీ నేతలు. నాగపూర్ గ్రామానికి 23,000 సీసీ కెమెరాలకై చెక్కులు ఇచ్చిన దాత ప్రజ్ఞాపు నరసింహులు. ఉస్మాబాద్ ఏసీపీ మహేందర్ చొరవతో సీసీ కెమెరాల దాతల ముందడుగు. 40వ పల్లె నిద్రలో స్పీకర్ మనసున చారి, ఏ పల్లెకు పోయినా స్పీకర్ మనసున చారి, పల్లె నిద్ర ముచ్చట్లే. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గరీబుల రాజ్యం రావడానికి ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని, మీ అందరి సహకారంతో గులాబీ గడిలను బద్దలు కొట్టే సమయం అతి సమీపంలో ఉందని, ఒక్కసారి బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని కల్పిస్తే మీరు కోరుకున్న పాలనను అందిస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బీజేపీ నాయకత్వం మార్పు కోసం జనచేతన యాత్ర 11వ రోజులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిగంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం రాత్రి భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ వేదికపై కళాకారుల ఆటపాట పలువురిని ఆకట్టుకున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ, దేశంలో 14 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఆనాటి కాంగ్రెస్ కమ్యూనిస్టు కోటలను బద్దలు కొట్టి గణనీయంగా అధికారంలోకి వచ్చిందని గుర్తు చేస్తూ, తెలంగాణలో కూడా గులాబీ జెండాను చెక్పెట్టి జెండాను ఎగురవేసే తరుణం ఆసన్నమైందని ప్రేక్షకుల హర్షధ్వనాల మధ్య అన్నారు. 4 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబానికి అమ్ముడుపోయిందని, కేవలం ప్రగతి భవనే ఫామ్ హౌజ్లో కూర్చొని బంగారు తెలంగాణ తీసుకొస్తానని అనడం విడ్డూరంగా లేదా అని ప్రజలను అడిగారు. ఇది గమనించిన మీరే తీర్పు ఇవ్వాలని సూచించారు. మరో ఉదాహరణ, 14,000 మంది రేషన్ డీలర్లకు కమిషన్ ఇవ్వడం లేదని, అడిగితే వారిని హెచ్చరించారని, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే బెదిరింపులకు గురి చేశాడని, సాక్షర భారత్ ఉద్యోగులు వేతనం లేక దుర్భర జీవితాలను గడుపుతున్నారని, ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి ప్రధాన కారణాలు ఇవే అని ఎద్దేవా చేశారు. 7 ఏళ్ల భూమి దళితులకు భూమి ఇస్తానని ఎన్నికలు హామీ ఇచ్చిన కేసీఆర్ 4 ఏళ్లలో కనీసం 9 ఎకరాలు కూడా ఇవ్వలేదంటూ ఆరోపించారు. గని కార్మికులకు తీరని అన్యాయం చేశారని, మోసం చేశాడని కొన్ని ఉదాహరణలు చెప్పి విమర్శించారు. వారి నేతృత్వంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఒకవైపు అయితే, ఈ 4 సంవత్సరాలు మన రాష్ట్రంలో టీఆర్ఎస్ యొక్క పాలన కుటుంబ పాలనకే పరిమితం కావడం, సకల జనులు సంపన్న వర్గాలు తెగించి కొట్టాలని తెచ్చుకున్న తెలంగాణ, అనేక మంది బలిదానాల పునాదులను ఏర్పడినటువంటి రాష్ట్రం ఎవరి పాలైందని చెప్పి ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉన్నాయి. సాక్షర భారత సోదరి మనులు మాకు ఉద్యోగాలు, మాకు కనీసమైనటువంటి జీత పత్రాలు లేకుండా వీధి పనులు అయినామని చెప్పి ఆవేదన. మరోవైపు ఆర్టీసీ కార్మికులు మమ్మల్ని బెదిరించి లొంగదీసి అధికార కార్మిక సంఘాన్ని లోపరుచుకొని మాకు తీరని అన్యాయం చేశారని చెప్పి వాపోతుంది. మీరైనా అన్యాయం చేయండి ఈ యాత్ర ద్వారా వారు మొరపెట్టుకుంటున్నారు. కొత్తగా ఈరోజు రేషన్ షాప్ డీలర్లు 14,000 మంది రాష్ట్రంలో సమ్మె చేస్తాం, కేంద్ర నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి మాకు కమిషన్ ఆ 70 రూపాయలు కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఎగ్గొట్టి పంపనామాలు పెట్టింది మాకు, మాకు న్యాయం చేయమంటే సస్పెన్షన్లకు ఉత్తర్వులు ఇస్తామని నోటీసులు ఇస్తా ఉన్నాం. రైతన్నలు ఎవరి దోస 4 సంవత్సరాలుగా 4,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇవాళ
రైతు రుణమాఫీ అంటావు, రైతులకు బుద్ధిమంతగా మార్చేశావు రుణమాఫీ. వాయిదాల పద్ధతి పేరు మీద వడ్డీలు మిగిలిపోయినాయి, వాకిలు చెల్లించలేక అప్పులు పట్టడం లేని పరిస్థితి. ఇవాళ సర్వ రోగ నివారణ జిందా తెలుసుమాక్ అన్నట్టుగా అన్నిటికీ రైతు బంధు పథకాన్ని ప్రకటించి అన్ని బంధు పోవని చెప్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు. కౌలు రైతులకు కొట్టించలేదు రైతు బంధు. పోడు వ్యవసాయం చేసుకునే గిరిజన సోదరులకు అడవి బిడ్డలకు భూమి లేదు, మరి దుక్కి దున్నటువంటి ఆ పేదవాళ్ళకు రైతు బంధుని ప్రకటించాలంటే వాళ్ళు కిరాయిదారు యజమానులు అని అవహేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఇదే ఇవాళ ప్రజాశ్రమం. ఇవాళ రైతులు నాకు గిట్టుబాటు రాలేదని ఖమ్మంలో రైతులు ఉద్యమిస్తే వేడిలు వేసి జైలు పంపించే ఉదంతం మీ ప్రభుత్వానికి ఆ ఘనత. ఇవాళ ఇసుక మాఫియా వల్ల నా దళిత నేరేళ్ళ దళిత యువకులు నా గ్రామస్తులు చనిపోతున్నారని చెప్తే వాళ్ళు చిటక బాధి చిత్రహింసలు పెట్టి జైలుకు పంపించి ఏ రకంగా వాళ్ళ కరెంటు షాకులు పెట్టి ఇదా తెలంగాణ ప్రజాశ్రమం. ప్రజాశ్రమం స్వేచ్ఛ లేదు, ఇవాళ సమ్మెకు అవకాశం లేదు, నిరసన చెప్పడానికి ఏమాత్రం కూడా ఇవాళ ఈ ప్రభుత్వం అనుమతి లేదు. అందుకని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ అన్ని అంశాలు ప్రాతిపదిక ప్రజలను వెళ్ళి ప్రజలను చైతన్యం చేసి ఏమి ప్రకటించడానికి ఈ రాజకీయ యుద్ధానికి సన్నద్ధం చేయడానికి తీసుకున్న యాత్ర ఇది ఒక జైత్యయాత్రగా కొనసాగుతున్నది. ఇవాళ మొత్తంగా కొత్తాన్ని సాధించుకున్నటువంటి నా తెలంగాణ నిధి రాత మార్పు కోసం ఈ యాత్ర జరుగుతున్నారు. అంతేకాదు దగ్గరబడ్డ నా దళితుల్లో ధైర్యం నింపడానికి కోసం జరుగుతున్న యాత్ర ఈ జయచైతన్య యాత్ర. వెనుకబడ్డ వర్గాలను వెనుకకు నెట్టేసి ఏ రకంగా ముందు వరుసలో కూర్చొని అధికారం అనుభవిస్తున్న మీకు హెచ్చరికలు చేస్తూ ఆ వెనుకబడ్డ వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి చేపట్టిన యాత్ర ఈ జయచైతన్య యాత్ర. బతుకు పోరాటం చేస్తూ నా పేద ప్రజల కష్టాల్లో పాలు పొచ్చడానికి కొనసాగుతున్న యాత్ర ఈ జయచైతన్య యాత్ర. తెలంగాణ ఉద్యమంలో తమ భవిష్యత్తు లెక్క చేయకుండా నిరుద్యోగులు ఈ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెగించి కొట్టిన ఆ యొక్క నిరుద్యోగ యువతలో ఒక భరోసా నింపడానికి కొనసాగుతున్న యాత్ర ఈ జయచైతన్య యాత్ర. ఉద్యమంలో మనందరినీ ముందుంచి నడిపించి కోటి ఆశలను నిజం చేయడం కోసం ఆ సకల జనంలో ఒక భరోసా కల్పించడానికి ఈ యొక్క యాత్ర తెలంగాణ నుదిటి రాత మార్పు కోసం జరుగుతున్నటువంటి యాత్ర, మార్పు కోసం యాత్ర. काम करते हैं 2014 से लेके तो आज तक चार सालों में हमने देश में काफी विकास दिया है, विकास की नई दिशा दी है, साफ नियत से सही विकास किया है, नियत भी साफ है, नीति भी साफ है, सबका साथ सबका विकास यही धारणा लेकर प्रधानमंत्री ने काम किया है. 2014 से लेके आज तक हमने प्रधानमंत्री नरेंद्र मोदी जी बनने के बाद में 14 स्टेट में हमने भारतीय जनता पार्टी की सरकारें बनाई है. यह हमारी सही दिशा में सरकार ने काम किया, इसी के चलते अरुणाचल त्रिपुरा से लेके हमने आसाम से लेके उत्तराखंड से लेके उत्तर प्रदेश से लेकर तो गुजरात महाराष्ट्र सभी राज्यों में हमने यश प्राप्त किया है. इसकी वजह यह है कि हमारी सरकार प्रधानमंत्री जी के नेतृत्व में सही काम कर रही है. तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार नहीं है स्टेट में, इसके बावजूद भी तेलंगाना में हमने काफी विकास दिया, डेवलपमेंट का काफी फंड दिया हुआ है. यहाँ के सरकार के मंत्री सीएम माने या ना माने, हमने यहाँ पर 500 या 600 किलोमीटर के नेशनल हाईवे के रोड के काम इरिगेशन प्रोजेक्ट के लिए फंड दिया है, इलेक्ट्रिसिटी के लिए भी हमने फंड दिया है, प्रधानमंत्री आवास योजना के लिए हमने करोड़ों रुपए हर विलेज से लेके हर सिटी के लिए दिया हुआ है. और साथ में ही हमने एलपीजी कनेक्शन के लिए हर परिवार को कनेक्शन देने का प्रोग्राम दिया, हर खेत को पानी, हर हाथ को काम. इरिगेशन में हमने काफी काम किया. यहाँ जो कालेश्वर का डैम का काम चौड़ा है जो महाराष्ट्र से होके निकलता है, इधर में यवतमाल जिले को लगे हुए बैरेज है,
इसने महाराष्ट्र गवर्नमेंट में भी मदद की है, हमने भी मेरे लोकसभा से भी जुड़ा हुआ है आदिलाबाद, उधर में प्राणहिता से मेरा ही लोकसभा जुड़ा हुआ है, वहां भी हमने एनओसी दी, सम्मति दी, फंड दिया है। हम तेलंगाना की जनता को अलग नहीं मानते। अनेक रोजल तरवा भारतीय जनता पार्टी कार्यक्रम रूप प्रजक राष्ट्रवल కేసీఆర్ మాత్రమే చేస్తున్నారని ప్రజలకు పలికే విధంగా వాళ్ళ పథకాలను ప్రచారం చేసుకుంటూ మా పథకాలను తీసుకొని మా డబ్బులు తీసుకొని ప్రచారం చేసుకుంటూ గల్లీ గల్లీగా అన్ని పార్టీలను ఏకం చేసి ఒకటే పార్టీలో కలుపుకొని వారు పాపం కలుపుకునే పరిస్థితులలో ఇలా భారతీయ జనతా పార్టీ ప్రజలకు వాస్తవాలు తెలియాలి ప్రచారానికి ప్రచార మాధ్యమాలకి ఖర్చు చేస్తున్నారు తప్ప లబ్ధిదారులకు ఏమాత్రం కూడా చెందకుండా చేసే విధంగా ఇక మిషన్బ గారి భగీరత మేము 1992 భారతీయ జనతా పార్టీ చలో ఇంజంపల్లి పాదయాత్ర చేసినాం. చలో ఇంజంపల్లి పాదయాత్ర చేస్తే ఆ రోజు ఆ యొక్క పథకాన్ని తీసుకొని చలో మిషన్ భగీరథ గారి ఎక్కడోడక్కడ తిరుగుతున్నాడు దోసుకుంటారు. ఇవన్నీ కూడా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ మీరు ఆశీర్వదించండి, మంచి పనులు చేసే పార్టీని ఆశీర్వదించండి, మంచి పనులు చేసే నాయకులను ఆశీర్వదించి రాబోయే రోజులలో ఈ యొక్క కోనాల ఉగ్రవాదులు ఈ యొక్క ఏదైతే ఉందో అన్ని పార్టీలు కలుపుకొని ఒకటే పార్టీ చేసి దొంగలాగా పనిచేసుకునే పార్టీ నాయకులను నిలదీసే రోజులు దగ్గరకు వచ్చాయి. మీరందరూ పెద్దలు నాకంటే ముందు నాకంటే నా తర్వాత మాట్లాడుతున్న చాలా విషయాలు చెప్తారు. మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంకు ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను 4 సంవత్సరాలు గడిచినా కూడా ఎంత వరకు నెరవేర్చారని చెప్పి మనం అందరం అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తాం, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తాం, మరియు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. మరి సకల జనులు సమ్మె చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి నా సింగరేణి కార్మికులు 42 రోజులు సకల జనుల సమ్మెలో పాల్గొంటే కార్మికులకు ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు 2014లో సింగరేణి కార్మికులు రిటైర్ అయిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్లే రకంగా తాళం చేలు పట్టుకొని వెళ్లే రకంగా చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి చేశారా మీరందరూ గమనించాలి, ఇంటికో ఉద్యోగం వచ్చిందా మీరందరూ గమనించాలి. ఆ రోజు తల్లులు మా పిల్లలు నిరుద్యోగులుగా ఉన్నారు. మరి సకల జనుల సమ్మెకు పోతే తెలంగాణ రాష్ట్రం వస్తే మా కొడుకులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కలలు కన్నారు. మరి ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఒకటే ఆలోచించింది, చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యమని చెప్పి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 4 సంవత్సరాల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే కోస అనుభవించిందో ఈ రోజు తెలంగాణ బిడ్డలకు ఆ గతి తప్పడం లేదు. సింగరేణి కార్మికులు లక్ష్మణ్ కి తట్టా చెమ్మెస్తున్న వేదికపై అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల రామకృష్ణారెడ్డి, బల్మూరి వనిత, రాష్ట్ర కార్యదర్శులు ఎస్ కుమార్, ప్రదీప్ కుమార్, జిల్లా అధ్యక్షులు కాసిపేట లింగయ్య, సుభాషన్ రెడ్డి, సంజీవ రెడ్డి, వడ్డపల్లి రామచందర్, పుష్పలత, మీస అర్జున్ రావు, దేవేందర్ రెడ్డి, ఓఎస్ రెడ్డి, రావుల రాజేందర్, ఖ్యాతం వెంకటరమణ, పెద్దపల్లి రవీందర్, జక్కుల నరహరి, గోగుల రవీందర్ రెడ్డి, మార్కం వెంకటేశ్వరతో పాటు బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీజేపీ నగర అధ్యక్షులు బల్మూరి అమరేందర్రావు అధ్యక్షత జరిగిన ఈ సభ విజయవంతంగా సక్సెస్ అయింది. అనంతరం మళ్ళీ అధికారంలోకి వచ్చాక మీ ముందుకు వస్తానని సెలవు తీసుకుంటూ అంటూ లక్ష్మణ్ అన్న మాటలకి ఒక్కసారిగా బీజేపీ జిందాబాద్ నినాదాలు మారుమ్రోగాయి. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి.
శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లీ పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్కి చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సాయంపేట మండలం రాజుపల్లె గ్రామంలో స్పీకర్ మధుసనాచారి 40వ పలనిద్ర చేసి గ్రామ ప్రజల మధ్య సమస్యను తెలుసుకుంటూ వారితో మమేకమయ్యారు. 40వ పల్లెనిద్రలో భాగంగా సాయంపేట మండలం రాజుపల్లె గ్రామానికి వచ్చిన స్పీకర్ను గ్రామ ప్రజలు, మహిళలు మంగళహారతుల్లో తిలకం దిద్ది ఘనంగా స్వాగతించారు. నాయకునికి పూలదండలు వేసి తమ కుటుంబంలో ఓ పెద్దగా కోలాటలు ఆడుతూ స్వాగతించిన తీరు పలువురిని ఆశ్చర్యపరుస్తూ ఆనందపరిచింది. ఎందుకంటే 39 పల్లెనిద్రలకు వెళ్లిన స్పీకర్కు ఎక్కలేని ఘనస్వాగతం ఈ రాజుపల్లె గ్రామ ప్రజలు ఐక్యంగా పలికారు. అనంతరం గ్రామ సమస్యలు అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. స్పీకర్ వెంట గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మండలం నాగపూర్ గ్రామానికి చెందిన ప్రజ్ఞాపూర్ నర్సింహులు నాగపూర్ గ్రామంలో సీసీ కెమెరాలు అమర్చాలంటూ 23,000 రూపాయల చెక్కును కుమరవెల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సతీష్కు ఈరోజు అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ సూచన సలహాల మేరకు
మీ గ్రామాల్లో సీసీ కెమెరాలు అమర్చుకుంటే మీ గ్రామానికి ఎలాంటి హానిలు కానీ దొంగతనాలు కానీ దౌర్జన్యాలు కానీ జరగకుండా కాపాడుకున్న వారు అవుతారని, నేను సైతం కార్యక్రమం కింద ప్రజలు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలనే పిలుపును పురస్కరించుకొని ముందుకు వచ్చిన నర్సింహులను ఎస్ఐ సతీష్ అభినందించారు. చెక్కును తీసుకున్న ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ సీసీ కెమెరాల వలన గ్రామంలో పరిస్థితి పసిగట్టవచ్చని, సీసీ కెమెరాల ఒక నిఘా సెక్యూరిటీగా పనిచేస్తుందని, అక్రమార్కుల దొంగల భరతం పడుతుందన్నారు. ప్రతి గ్రామం నుండి నర్సింహులలాగా దాతలు ముందుకు రావాలని పిలుపునిస్తూ నర్సింహులకు కృతజ్ఞత తెలిపారు. నాపుడి గ్రామానికి విరాళంగా ఇచ్చాడు, చాలా మంచి పని. ఇది సీసీ కెమెరాల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మధ్యలో వచ్చే గాసిప్స్ కానీ, ఇంకా వేరే రకంగా ఏమైనా కేసు తొందరగా డిలీట్ చేయడానికి కానీ, ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఈ కొన్ని కొన్ని అపోహలు ఉంటూ ఉంటాయి, ఏది ఊర్లో అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి. సీసీ కెమెరాలు అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. మండలంలో అన్ని గ్రామాల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆల్మోస్ట్ అన్ని విలేజ్లలో అయిపోతున్నాయి, ఒక రెండు మూడు విలేజ్లో తప్ప ఆ రెండు మూడు విలేజ్లో కూడా చేస్తున్నాం. ఇంకా నర్సింగ్లు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ నర్సింగ్లు, థ్యాంక్ యూ. మిగతా వాళ్ళు కూడా ఇలా ముందుకు వచ్చి సీసీ కెమెరాలకి ఎంతో కొంత తమ దోషం విధంగా రుణం చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. కుమరవెల్లి పోలీస్ స్టేషన్ పరిధి అయినటువంటి నాగపురి గ్రామం నుండి యువత ముందుకొచ్చి ఆ యువతలో ఒక ఇన్స్పిరేషను, ఆ యువతను ఒక మంచి బాటలో నడిపించడానికి, ఆ యువతను అన్ని విధాలుగా ఎడ్యుకేటెడ్ చేస్తున్న మన పోలీస్ స్టేషన్ కుమరవెల్లి పరిధి డైనమిక్ ఆఫీసర్ ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే తన ఇన్స్పిరేషన్తో ప్రతి గ్రామానికి కూడా సీసీ కెమెరాలు అవసరము, ఈ రోజుల్లో జరుగుతున్న రోజుల్లో మూఢనమ్మకాలు పెరిగి, అదేవిధంగా దొంగతనాలు పెరిగి, అత్యాచారాలు పెరిగి, కేసులను అతి త్వరగా అరికట్టలేకపోతున్నాము. మీ గ్రామ యువత ముందుకొస్తే సీసీ కెమెరాలు లాంటి మీరు మీ వంతు సహాయం చేస్తే మీ గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా నిలుస్తాయి. ఆ ఆదర్శ గ్రామాలే రేపు రాష్ట్రానికి ముందుంటాయి, ముందు పడేస్తాయి అని చెప్పి మాకు ఇన్స్పిరేషన్ చేసి ఈరోజు గ్రామాలను కూడా ప్రజల్లో మేలుకొని తెస్తున్నందుకు నిజంగా నాకు గ్రామం తరఫున ధన్యవాదాలు చెప్తూ, నిజానికి కూడా ఆ రోజు ఆ సార్ చేసే ఇన్స్పిరేషన్ వల్ల ఈరోజు ఒక మిత్రుడు అన్న ప్రజ్ఞాపురం నరసింహ గారు ముందుకొచ్చి తన వంతుగా 23,000 రూపాయలు నేను ముందుకొస్తున్నా డొనేట్ చేస్తున్నాను, నాలాగా మిగతా యువత కూడా తన వంతు నేను 23,000 చేశాను మీరు అంతే చేయాలని కాకుండా మీకు అయినంత మీ స్థోమతను బట్టి తక్షణమే సహాయం చేసి, మన గ్రామం పెద్దది కాబట్టి ఒక 10 నుంచి 15 కెమెరాలు అవసరం ఉంటాయి కాబట్టి, సో మీలాంటి వాళ్ళు అందరూ కూడా పెద్దవాళ్ళు ఈరోజు మన అన్న ఇచ్చిన ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్ళి ఇంకా కూడా యువత ముందుకొచ్చి పెద్ద మొత్తాన సహకరించి ఒక 15 కెమెరాలు నాకు గ్రామానికి అమర్చడానికి ప్రతి ఒక్కరు కూడా యువత ముందుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మనస్ఫూర్తి వాళ్ళని వేడుకుంటున్నా. ఈరోజు ముందుకొచ్చి 23,000 రూపాయలు సహాయం చేసిన నరసింహనాథ్ గారు కూడా నాగపురి గ్రామ ప్రజల తరఫున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్తోనే స్ఫూర్తితోనే యువత ముందుకొస్తారని ఖచ్చితంగా భావిస్తున్నా. దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా, ప్రతి ఒక్క యువ నాయకుడు కూడా ముందుకు రావాలని కూడా మనసా వాచాలని కోరుకుంటున్నాను. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీసీ మెంబర్ భీమా లక్ష్మణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరొకసారి. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి, డాక్టర్ కె లక్ష్మణ్ పిలుపు. తెలంగాణలో గరీబుల ప్రభుత్వానికి ఆహ్వానించండి, గరిబీ హఠావోను పారదోలండి, లక్ష్మణ్ పిలుపు. గోదావరికంలో బీజేపీ జనచేతన యాత్ర సక్సెస్, ఊపిరి పీల్చుకున్న బీజేపీ నేతలు. నాగపురి గ్రామానికి 23,000 సీసీ కెమెరాలకై చెక్కులు ఇచ్చిన దాత ప్రజ్ఞాపూర్ నరసింహులు. ఉస్నాబాద్ ఏసీపీ మహేందర్ చొరవతో సీసీ కెమెరాల దాతల ముందడుగు.
40వ పల్లె నిద్రలో స్పీకర్ మనసున చారి, ఏ పల్లెకు పోయినా స్పీకర్ మనసున చారి పల్లె నిద్ర ముచ్చట్లే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.